చేయాల్సిన బండలన్నీ వేసేశావు. ఇంకొక హత్య నేరమేగా మోపాల్సింది. నువ్వు నాతో కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసుకున్నావు అదే కదా, దాని మీద నేను యాక్సెప్ట్ చేసి సంతకం పెట్టిస్తే నా బతుకు నరకం చేసి నీ బతుకు నువ్వు బతికేస్తావు. నన్ను రోడ్డును పడేసి నువ్వు రాజాలా కొత్త జీవితం ప్రారంభిస్తావు. నేనేం జీవితం అనుభవిస్తానో నీకనవసరం. మర్యాదగా సంతకం చేసిన లెటర్ ఇవ్వు. పోనీలే, వద్దనుకున్నా నా సంతకానికి విలువిస్తున్నావు. థ్యాంక్ యూ. ఇందులో ఉంది నీ అగ్రిమెంట్. 1-10 సార్లు చదువుకో. నన్ను బయటకు గెంటేయడానికి ఆయుధంగా వాడుకో. నువ్వు స్వతంత్రంగా స్వేచ్ఛగా నా నీడ పడకుండా బతికేసి. గుణ, మళ్ళీ నా మీద లోపలికెళ్ళి నిందలు వేయొద్దు. చెక్ చేసుకో, సరిగ్గా నా సంతకం ఉందో లేదో చూసుకో. 1-10 సార్లు చదువుకో. నువ్వు సాటిస్ఫై అయ్యాకే టీవీగా వెనక్కి తిరిగి వెళ్దావు గాని నన్నెలాగో గేట్ అవతల నిలబెట్టావు కదా, ఇంకా నీ స్వేచ్ఛకి ఎలాంటి అడ్డంకులు ఉండవు. చూసుకో. హలో సార్. ఏం బాబు, నాకు మాట చెప్పకుండా నీకు తోచినట్లు నువ్వు చేస్తే ఎలా బాబు? పెద్దవాణ్ణి, పెట్టుబడిదారుణ్ణి, నేనంటూ ఒకడున్నాను కదా. బిజినెస్ అయ్యా, నీ బిహేవియర్కి నువ్వు బిహేవ్ చేస్తే ఎలా? డిఫరెన్స్ వచ్చింది, ఓకే, కాదనను. కానీ ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో డిసైడ్ చేయాల్సింది నేను కదా. నువ్వు డిసైడ్ అయిపోయి డిసిషన్ తీసుకుంటే ఎలా? అంతవరకు జననీకి ఎలాంటి అభ్యంతరాలు చెప్పే అధికారం నీకు లేదు. సింగిల్ స్ట్రోక్తో జననీని హాస్పిటల్కి రాకుండా డోర్స్ క్లోజ్ చేసే అధికారం నీకు అస్సలు లేదయ్యా. ఓకేనా, అర్థమైందనుకుంటాను. డాక్టర్ గారు చెప్పండి, ఇప్పుడు నేను లోపలికి రావచ్చు కదా? కాదు, రాకూడదు అని మీరు ఏమైనా కొత్త రూల్స్ పాస్ చేస్తారా? ఆగండి. సెక్యూరిటీ వదిలే. ఇప్పుడు మాట్లాడుకుందాం అగుణ. Thank you.
వాడికి దొరికిన ఆధారం వాడి దగ్గరే దాచుకున్నాడా? నాకంటే ముందే తెలివిగా జాగ్రత్త పడ్డాడా? అసలు వాడికి దొరికింది ఏమై ఉంటుంది? ఏంటత్తా, నా గదంతా సర్చ్ చేస్తున్నావు? నేను నిన్న అన్న మాటలకి నా మీద అనుమానం వచ్చిందా? నాకేదో దొరికిందని నా రూమ్ అంతా వెతకడానికి వచ్చావా? నాకేం అనుమానం రాలేదురా, రూమ్ సర్దుదామని వచ్చాను. నువ్వు వెతికే విధానం చూస్తే సర్దడానికి వచ్చినట్టుగా లేదు. అన్ని వెతికి కింద పడేస్తున్నావు. దీన్ని సర్దడం అంటారా? ఏమోరా, నీకే మధ్య మరీ నేనంట పడకుండా పోయింది. ప్రతి దానికి నన్ను అనుమానిస్తున్నావు. ఆధారాలు లేకుండా అనుమానించను. గతంలో డౌట్ ఉండేది, ఇప్పుడు క్లారిఫై అయింది. వెతికింది చాలు, నువ్వేం వెతికినా ఇక్కడేం దొరకదు. పద రే తరుణ్, నా మాట వినరా. ఇప్పుడు నా రూమ్లో నుంచి బయటకు గెంటేశానత్త. త్వరలో ఇలాగే మా అమ్మని నాన్నతో గెంటించినట్టే, మా చెల్లిని నువ్వు గెంటినట్టే ఈ ఇంట్లో నుంచి నేను నిన్ను గెంటేస్తాను. రే తరుణ్, భజే.